95 సీట్లు ఇది సీఎం కేసీఆర్ టార్గెట్ వచ్చే ఎన్నికలకు టార్గెట్ ఫిక్స్ చేసిన కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ తో ఎలక్షన్ రేస్ ని స్టార్ట్ చేసేశారు ఏడుగురు సిట్టింగుల సీట్లను చింపేసిన కేసీఆర్ 115 మందికి టికెట్ కన్ఫర్మ్ చేశారు మరో 4 స్థానాలు పెండింగ్ పెట్టారు గజ్వేల్ కామరెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది విపక్షాలకు సవాల్ విసురుతూ ఏకంగా 115 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేశారు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఈ లిస్టులో 95% సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇచ్చారు 7 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని మార్చారు జనగామ నాంపల్లి నర్సాపూర్ గోషామహల్ సీట్లు పెండింగ్ లో ఉంచారు ఒక 4 నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్ లో ఉన్నాయి అవి నేమ్లీ నర్సాపూర్ జనగామ నాంపల్లి అండ్ గోషామహల్ ఇవి మాత్రం పెండింగ్ లో ఉన్నాయి రాబోయే 3-4 రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం ఈసారి 2 స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు గజ్వేల్ కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారు స్టేషన్ ఘన్పూర్ ఉప్పల్ వేములవాడ కోరుట్ల ఆసిఫాబాద్ వైరా ఖానాపూర్ బోధ్ కామారెడ్డిలకు అభ్యర్థులు మార్చారు కోరుట్ల నుంచి సిట్టింగ్ విద్యాసాగర్ కొడుకుకు సీటు కేటాయించారు సికింద్రాబాద్ నుంచి సాయన్న కూతురికి టికెట్ ఇచ్చారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనే రమేష్ కు టికెట్ నిరాకరించారు ఆసిఫాబాద్ వైరా మెట్పల్లి మెట్పల్లి కోరుట్ల పేరు కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి ఓన్లీ 7 చేంజెస్ ఉన్నాయి ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నాను కాబట్టి అది మార్పు కిందకి రాదు నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించేందుకు 3-man కమిటీ ఏర్పాటు చేశారు పరిస్థితులను బట్టి అభ్యర్థుల్ని మారుస్తామని ముందే హింట్ ఇచ్చేశారు కేసీఆర్ 95 ప్లస్ గెలవాలని నా అంచనా అండి 95-105 మధ్య డెఫినెట్గా ఎట్లా బాగుంటుందని ఆలోచించేసి చాలా బాధ్యతను కొడుకొని పనిచేస్తాం అక్కడక్కడ ఉంటే అవే సర్దుకుంటాయి అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు ఎక్కడైనా ఉంటే హైకమాండ్ ఉంటుంది పెద్దలు కేసీఆర్ గారు పెద్దలు ఉన్నారు ఒక 3-man కమిటీ చేస్తాం ఎక్కడ ఉంటే పిలిచి షార్ట్ అవుట్ కూడా చేస్తాం పెద్ద ఇష్యూ కాదు దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అన్ని సర్దుబాట్లు చేసుకుని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కేసీఆర్ టికెట్లు వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు తెలిపారు అక్టోబర్ 16 వరంగల్లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని అదే రోజు మేనిఫెస్టో ప్రకటిస్తామని స్పష్టం చేశారు కేసీఆర్ 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు